हाय अंडी अंदरिकी नमस्ते। तिरुमल तिरुपति देवस्थान संबंधी मरोक ब्रेकिंग न्यूस अन्नमाट। सो चाला कालंगा तिरुपति रेलवे स्टेशन दग्गरलो उन्न विष्णु निवासम एदैते उंदो अदि मनकि कोविड क्वारंटाइन सेंटर कैते टीडी वाळ्ळकि केटायिंचडं जरिगिंदी। सो इप्पुडु मी श्रीवारी भक्तुलंदरिकी एवरैते तिरुपतिकि वस्तुन्नारो वाळ्ळंदरिकी कूडा गुड न्यूस अन्नमाट। सो मनकि विष्णु निवासम अनेदि मल्ली री ओपन अयिते टीडी वाळ्ळकि चेयडं अयिते जरिगिंदी। सो एवरैते तिरुपतिकि दर्शनानिकि वस्तुन्नारो तिरुमलकि दर्शनानिकि वस्तुन्नारो भक्तुलु एवरैते उन्नारो सो मीरु डैरेक्ट गा नेरुगा वच्चि सो विष्णु निवासंलो रूम्लु अयिते तीसुकोवच्चु अन्नमाट। आफ्लैन लोने मनकि रूम्स अयिते అందుబాటులో టీడీ వారు అయితే కల్పిస్తున్నారు। ఆన్లైన్లే మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఒక మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే శ్రీనివాసం మాధవం ఏదైతే ఆన్లైన్లో ఉంది అది మనం ఆ టికెట్స్ మనం బుక్ చేసుకుని తర్వాత మనం అయితే ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసుకునే సౌకర్యం అయితే ఉంది। సో ఈ విష్ణు నివాసం ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా తిరుపతికి వచ్చేసి తిరుపతిలో మనకి తిరుపతి మూడు కౌంటర్స్ అయితే ఉన్నాయి కదా, సర్వదర్శనం ఇచ్చే టికెట్స్ కౌంటర్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి రైల్వే స్టేషన్ దగ్గర గోవిందరాజ స్వామి సత్రాలు, రెండు మనకి బస్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్ అన్నమాట, మూడొచ్చి మనకి అలిపిరి దగ్గర భూదేవ కాంప్లెక్స్లో మనకి టికెట్స్ అయితే ఇస్తారు। మీరు ఎక్కడైనా కానీ మీకు సర్వదర్శనం టికెట్స్ కలిగి ఉంటే మీరు ఆ టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా సర్వదర్శనం అనే కాదు, మీరు ఆన్లైన్లో 300 రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ కావాలనుకుంటే డైరెక్ట్గా తిరుపతికి వచ్చి మనకి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం దగ్గర మీరు మీ యొక్క దర్శన టికెట్ ఖచ్చితంగా దర్శన టికెట్ మీ దగ్గర ఉండాలన్నమాట। సో దర్శన టికెట్ ఉంటే మీకు రూమ్ అనేది మీకు అకామిడేషన్ అనేది వాళ్ళు కల్పిస్తారనమాట। సో అకామిడేషన్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఖచ్చితంగా దర్శనం టికెట్ అయితే మీకు ఉండాలి, అది ఫ్రీ దర్శనమైనా కానీ లేదంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ ఏ దర్శనమైనా కానీ మీకు దర్శనం టికెట్ అయితే మీ దగ్గర ఉండాలి। సో అదొకటి। నెక్స్ట్ నెంబర్ 2 వచ్చి క్యాష్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయండి। పేమెంట్ మెథడ్ వచ్చి ఓన్లీ కార్డ్ పేమెంట్ మాత్రమే ఉంది। సో డెబిట్ కార్డ్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ కానీ మీరు ఆ పేమెంట్ ద్వారా అయితే పేమెంట్ చేయొచ్చు, చేసిన తర్వాత మీకు రూమ్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది। సో క్యూఆర్ కోడ్ సిస్టమ్ అయితే ప్రజెంట్ అయితే అక్కడ లేదు। సో ఎటువంటి అప్డేట్స్ ఏదైనా ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తా, అది ఖచ్చితంగా ఉండాలి। మూడు కోవిడ్ రూల్స్ పాటించాలి। సో ఇదండి, సో ప్రజెంట్ అయితే ఈ రూల్స్ పాటించి మీరు టికెట్స్ మీ దగ్గర కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు రూమ్ అయితే అకామిడేషన్ అయితే ఇస్తారు। సో లోకల్ తిరుపతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆ రూమ్స్ అయితే ఇవ్వరండి, ఓకేనా। సో నాన్ లోకల్స్ ఓన్లీ లోకల్ తిరుపతి వాళ్ళు, లోకల్స్ అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళందరికంటే కాదు, తిరుపతి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి తప్ప రిమైనింగ్ వారందరూ కూడా ఆ రూమ్స్ వసతి సౌకర్యాన్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట, ఓకేనా। సో ఇదండి ప్రజెంట్ ఉండే తిరుమలకు సంబంధించి విష్ణు నివాసం అయితే రీఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది భక్తుల సౌకర్యార్థం। సో ఇది ప్రజెంట్ ఉండే అప్డేట్ అనమాట। సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే అందరికి షేర్ చేయడం ట్రై చేయండి। ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, టీడీ సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి। అలాగే మీకు అందరికన్నా ముందుగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే, అలాగే సర్వదర్శనం లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను డైలీ అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నాను, మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడి నుంచి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి। టీడీ సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అలాగే సర్వదర్శనం సంబంధించి స్లాట్ టైమింగ్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి లైవ్ అప్డేట్స్ అనేది కూడా మీరు మన ఛానల్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా। సో మర్చిపోకుండా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఓకే అండి, థ్యాంక్ యూ।